एससी एसटी बीसी माइनारिटीलु अंता एकं कावालनी कुल विवक्ष व्यतिरेक पोराट समिति जिला अध्यक्षुडु तीरुपालु तेलिपारु। उत्तर प्रदेश राष्ट्रंलो दलित युवती मनीषा अत्याचारंकु निरसनगा नेल्लूरु जिला आत्मकूरु पट्टणंलो आरटीसी डिपो नुंची अंबेडकर् विग्रहं वरकु केवीपीएस आध्वर्यंलो चेपट्टिन निरसन र्यालीलो आयन मात्लाडारु। केवीपीएस जिला उपाध्यक्षुडु आत्मकूरु नागय्य मात्लाडुतू प्रस्तुत केंद्र प्रभुत्वं द्वारा दलित एससी एसटी बीसी मैनारिटीलकु रक्षण लेकुंडा पोयिंदनी तेलिपारु। दलित युवती मनीषानु अति दारुणंगा अत्याचारं चेसी नडुं विरगोट्टी नालुक कोसी अति किरातकंगा चंपारनी आमे मरणानिकी कारणमैन वारिनी वेंटने शिक्षिंचालनी आयन डिमांड चेशारु। ఈ కార్యక్రమంలో నాగేంద్ర డేవిడ్ రాజు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కమిటీ మెంబర్ పెంచల నర్సయ్య బాబు తదితరులు పాల్గొన్నారు। సోదరులారా, ఈ మధ్యకాలంలో ఈపీలో ఇది ఒక రకంగా చెప్పాలంటే పెత్తందారులు అగ్రకులాలు చేసినటువంటి దుర్మార్గమైనటువంటి హత్య ఇది। ఈ రోజు అన్ని పార్టీలు కూడా ఖండిస్తా ఉన్నాయి। మన రాష్ట్రంలో కూడా తెలుగుదేశం ప్రభుత్వం గాని ఇప్పటివరకు వైఎస్ఆర్ ప్రభుత్వం గాని ఈ హత్య మీద మాట్లాడకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం। ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మానవ హక్కుల్ని దళితుల యొక్క హక్కుల్ని కాలరాసే పద్ధతిలో ఉన్నాయి। ఇప్పుడు మనకు కూడా మన రాష్ట్రంలో కూడా కేవీపీఎస్ కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం దళిత రక్షణ యాత్రల పేరుతోటే మన రాష్ట్రంలో కూడా పెద్ద ఉద్యమం జరుగుతా ఉంది। దళితులకు దళితుల మీద అనేక రకాలుగా దాడులు జరుగుతా ఉన్నాయి। స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉంది, బీహార్ రెండో స్థానంలో ఉంది, ఈ రకంగా మధ్యప్రదేశ్ మూడో స్థానంలో ఉంది। ఈ రకంగా చూసినప్పుడు అనేక రకాలుగా అనేక రాష్ట్రాల్లో దళితుల మీద దాడులు జరుగుతా ఉన్నాయి। అందుకని ఇప్పటికైనా గాని దళితులంతా ఐక్యం కావాలా, దళితులంతా ఐక్యమైతేనే ఇలాంటి దురాగతాలని అడ్డుకోగలము, ఆ రకంగా అడ్డుకునే దానికోసం మీరంతా చైతన్యవంతం కావాలని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు।